वैसीपी प्लीनरी ఏదైతే జరిగిందో అందులో కార్యకర్తలు గాని వారి సెకండరీ లీడర్లు గాని ఎవరు రాకపోయేటప్పటికి కేవలం మీరు ఇస్తున్న 5000 తో పాటు ఆ వాలంటీర్లు బలవంతంగా తీసుకురావడం ప్రజలు ఎవరు రాలేదనే ఒక నిరాశతో మాపైన ఎందలు వేయడం జరిగింది ఆయన ఆరోగ్యశ్రీ అంటున్నాడు ఆరోగ్యశ్రీ ఏ హాస్పిటల్కు బిల్ ఇవ్వలేదు ఈ ఆరోగ్యశ్రీ డబ్బులను కేంద్ర ప్రభుత్వమే ఇస్తా ఉంది ఈ రోజు ఒక్క హాస్పిటల్ కూడా డబ్బులు ఇచ్చిన పరిస్థితి లేదు ఆరోగ్యశ్రీ చేసే పరిస్థితి లేకుండా అదే విధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా డ్రిప్ ఇరిగేషన్ కోసం 1100 కోట్ల రూపాయలు ఇస్తా ఉంది ఇప్పటికి 3 సార్లు ఇచ్చి 4వ విడత కూడా ఇప్పుడు ప్రపోజల్ పెట్టారు 3300 కోట్లు ఇస్తే స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ గ్రాంట్ 20% 25% ఇయాలా అది కూడా ఇవ్వకుండా ఆ మొత్తం 3300 కోట్లు కూడా తీనేసిన పరిస్థితి ఈ ప్రభుత్వంది అదే విధంగా ఇంటి పట్టాలు మేము ఇచ్చామని చెప్తున్నాడు గత ప్రభుత్వంలో నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు దాదాపు 300 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చేయడం జరిగింది ఆ రోజు ప్రతి ఒక్కరికి కూడా 1.5 సెంట్ ప్రకారం ధర్మవరంలో దాదాపు 15000 పట్టాల దాకా ఇవ్వడం జరిగింది దాన్ని నువ్వు శాసనసభ్యుడైనాక ఏం చేసావు ఆ 1.5 సెంట్ అయితే ఎక్కువ అయిన పేదలకు క్యాన్సిల్ చేసి 1 సెంట్ ఇచ్చావు ఇదేనా నీ పరిస్థితి ఇదేనా నీ పరిస్థితి నేను 1.5 ఇచ్చా నీ ఇంకా దయవు ఉదయంతో 2 సెంట్లు ఇవ్వయ్యా 2 సెంట్లు ఇవ్వు మరి దాని పునాది చేసుకోవాలంటే నియంచర్లే ఉండాలి దాంట్లో మళ్ళా నీ కమిషన్ కావాలి ఇసుక దోలాలంటే నీ ఇసుకే కావాలి దాంట్లో కమిషన్ కావాలి కంకర దోలాలంటే నీ కంకరే దోలాలి బయట నుంచి వస్తే టిప్పర్ 8000 దొరికితే నీ టిప్పర్ 15000 దొరకాలి ఏందా ఈ పరిస్థితి ఇదే నువ్వు చేస్తున్న అభివృద్ధి అదేవిధంగా రోడ్లు వేసావని చెప్తున్నావు ఎక్కడ వేసావా రోడ్డు ఒక రోడ్డు వేసావా బత్తలపల్లి ముదుకుప్ప కూడా మేము ఆ రోజు గడ్కరీ ప్రపోజల్ పెట్టిన రోడ్డే ఈరోజు శాంక్షన్ అయింది తప్ప ఆ రోజు గడ్కరీ గారికి ప్రపోజల్ పెట్టి ఈరోజు శాంక్షన్ చేశారు అంతేగా నువ్వేదో తెచ్చావని కాదు నీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం డబ్బులు ఇచ్చావు చెప్పండి ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పాపాన లేదు 3 సంవత్సరాలైన కలిసి గుంతలైన ముడిసావా ఎక్కడ పుడిచిన పరిస్థితి లేదు ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటున్నావు ఎక్కడ ఫౌండేషన్ వేసారా పోనీ ఎక్కడుందో కూడా తెలియదు నీకు ఈ విధంగా ఇది చేశాం అది చేశామని చెప్పి చెప్పుకుంటున్నావు తప్ప ప్రజలు మాత్రం పేదోళ్ళు అయిపోయారు నువ్వు మాత్రం ఆ రోజు 2019 అఫిడవిట్లో చూపించినట్టు 5 కోట్ల రూపాయలు ఆస్తి చూపించావు ఈరోజు మాత్రం నువ్వు 5 కోట్ల దాదాపు 200 ఇందులు పెంచుకొని 1000 కోట్లు ఆసామైంది ఏ విధంగా వచ్చిందా నీకు ఇది ప్రజలకు కూడా చెప్పండి చెప్తాం 1000 కోట్లు సంపాదించి ఎవ డబ్బు సొమ్ము మార్నింగ్ వాకపోతే ప్రజల దగ్గరికి పోయావు ఏది ఖాళీగా ఉంది ఏది ఇది ఉంది అనే ఉద్దేశంతో ఆ స్థలం 5 కోట్లు చేస్తే ఏదో ఒక లిటిగేషన్ పెట్టి 2.5 కోట్లు నాకు ఇస్తే నేను క్లియర్ చేస్తాను లేకపోతే 2.5 కోట్లు నాకు అమ్మేయాలి 50%తో స్థలాలు తీసుకోవడం మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మడం ఇది నీ పరిస్థితి ఇంత వరచగా తయారైనావు ఒత్తులు లేస్తా నీకు ఎక్కడ కలెక్షన్ ఉంది ఏంటి పరిస్థితి లాస్ట్కు బ్రాందీ షాపుల్లో వచ్చే లిక్కర్ కూడా బార్లో పెట్టి అమ్మే పరిస్థితి తీసుకొచ్చా ఈ మండలంలో ఈ నియోజకవర్గం ఇసక యథేచ్ఛంగా తోలుతున్నా యథేచ్ఛంగా బయటికి ఎవరైనా సామాన్యుడు కంకర తెచ్చుకుంటే వాడు టిప్పర్ లారీలు పట్టించి పోలీస్ వాళ్ళు పట్టించడం 1 లక్ష రూపాయలు పెనాలు తీయడం నీకు మాత్రం ఇల్లీగల్గా ఎంతనే తోలుకోవచ్చు ఇది నీ పరిస్థితి నీకు ఫ్రస్ట్రేషన్లు వచ్చి నువ్వేం మాట్లాడుతున్నావు నీకే తెలియని పరిస్థితి నువ్వు ఎన్ని ఏం చెప్పినా మా కార్యకర్తలు నిన్న టచ్ చేశావు ఎవరిని కూడా మళ్ళీ మేము వదలం ఎవరైతే ఇంట్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎవరిని కూడా వదిలే పరిస్థితి లేదు కేతి రెడ్డి పైన 307 పెట్టాల్సిందే పెట్టకపోతే సిఐ గారి పైన డిఎస్పీ గారి పైన కూడా హైకోర్టులో కూడా వేస్తున్నాం అదేవిధంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కూడా కంప్లైంట్ చేస్తున్నాం అదేవిధంగా నేషనల్ హ్యూమన్ రైట్స్తో పాటే ఏదైతే ఎస్సీ ఎస్టీ కమిషన్ నేషనల్ దానికి కూడా కంప్లైంట్ చేస్తున్నాం సత్య గారు మా రాష్ట్ర అధ్యక్షుడు వస్తున్నారు అక్కడికి ఢిల్లీకి కంప్లైంట్ చేసి ఖచ్చితంగా ఎవరైతే
దగ్గరుండే కొంతమంది పోలీసులు సహకరించారో వాళ్ళందరిపైన కూడా మేము ఢిల్లీలో కంప్లైంట్ ఇస్తున్నాం తప్పకుండా ఎస్సీ కమిషన్ ఇక్కడ తీసుకొచ్చి ఎవరైతే దాంట్లో సహకరించారో ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే శిష్యులకు ఖచ్చితంగా వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకునే విధంగా చేస్తాం దాంతో పాటే కేతి రెడ్డి నీకు చేతనైతే నన్ను చూసుకో కార్యకర్తలు ఇటుపక్క కార్యకర్తలు పని లేదు నీకు దమ్ము ధైర్యం ఉంటే నన్ను చూసుకో ఎక్కడ రమ్మంటావు చెప్పు వస్తాను అంతేగాని సామాన్యుల అమాయకులు ఏందయ్యా అమాయకులు పంపించి పొట్టించి పారిపోవడమా నిలబడాలా ఎందుకు పారిపోవడం నీకు చేతనైతే దమ్ము ఉంటే నిలబడు కొట్టుకొని ప్రకటన కొట్టుకొని పారిపోవడమా చెప్పు ఎక్కడ రావాలో చెప్పు నీ ఇంటికి రావాలో చెప్పు వస్తాం అంతేగాని దొంగ దెబ్బలు తీసి దొంగతల చేసి పరిస్థితి కాదు తిమ్మంపల్లి ఏమో చెట్లు నరికిచ్చేది ఇంకోటి ఇంకోటి అనుకుంటే అది ఇక్కడ ధర్మవరంలో సాగదు నీ మాదిరి హిట్లర్ అట్లా వాళ్ళే పతనమైనారు పెద్ద పెద్ద వాళ్ళే నువ్వెంత ఒక అభాగ్యుడు అర్భకుడివి ఈ పరిస్థితి ఏంటి ఒకప్పుడు సూట్ కేసు తీసుకుని నాలుగు జతలు బట్టలతో ధర్మవరం వచ్చినవి ధర్మవరం ప్రజల కష్టాన్ని దోచుకున్నావు ఈరోజు వాళ్ళ కష్టం అంతా కూడా నువ్వు దోచుకొని నువ్వు అనుభవిస్తున్నావు వాళ్ళ కష్టం దోచుకున్నాడు ఎవడు కూడా బాగుపడే పరిస్థితి ఉండదు నీకు చేతనైతే దమ్ము ధైర్యం ఉంటే నాతో తలపడి అంతే కానీ కార్యకర్తలతో చించినోళ్ళతో కాదు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలకు మేలు చేసే పరిస్థితి ఉంటే మంచి చెయ్యి చేత కాకపోతే ఇంట్లో కూర్చో ఊరికే అంతేగాని నీకు వచ్చిన బీపీ షుగర్ తో జనాలు ఎందుకు పెడతావు బీపీ షుగర్ వచ్చేటట్టు నన్ను చూసి నీకు బీపీ షుగర్ వచ్చింది బీపీ షుగర్ వచ్చింది బీపీ షుగర్ తో పాటు ఇంకా కొన్ని రెండు మూడు రోగాలు కూడా వస్తాయి ఇదే విధంగా పోతే కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మర్యాదగా మనసంగా ప్రజలకు సేవ చేసేది నేర్చుకో ప్రజలు ఎందుకు నిన్నుకోండి వాళ్ళకు సేవ చేసేదాని కోసం వాళ్ళ మీద దౌర్జన్యం చేసి రౌడిజం చేసేదాని కోసం కాదు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఖచ్చితంగా మంచి పనులు చేస్తే పది మంది మంచి అంటారు అంతేగాని నీ మాదిరి రౌడిజం చేస్తే ఆ రౌడిజం కాలాలు 1980కి వెళ్ళిపోయినాయి 80-85లోనే వెళ్ళిపోయినాయి ఇప్పుడు ఎవడు రౌడిజానికి ఒప్పుకోరు రౌడిజం చేస్తే తరిమి తరిమి కొట్టే రోజు కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రశాంతంగా పది మందికి మేలు చేస్తే సంతోషిస్తాం అదేవిధంగా నీ కుర్రాల కోట కూడా తొందరలోనే కూల్చే పరిస్థితి వస్తుంది దాంట్లో నువ్వు ఏమేమి అవినీతి చేసావు అవన్నీ కూడా మేము ఎక్కడ ఇవ్వాలని అక్కడ ఇచ్చాం తొందరలోనే అవన్నీ ఎంక్వైరీలు కూడా వస్తాయి నీ కుర్రాల కోట కూడా తొందరలోనే కూల్చేలో వస్తుంది కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మంచిగా ఉండి ధర్మవరం నియోజకవర్గం వాళ్ళు అంతా కలిసి గెలిపించారు గెలిపించినప్పుడు వాళ్ళకి మంచి పని చేసి నేర్చుకుంటే కానీ వాళ్ళని దౌర్జన్యం చేసి రౌడిజం చేసి మార్నింగ్ వర్క్ రోజు దమ్ముడి చేసే కాదు గవర్నమెంట్ భూమి ఆర్ఎండ్పీ భూమి 92 సెంట్లు ఉంటే ఆల్రెడీ అక్కడ 4 లైన్ రోడ్డు ఉంది వెనకాల నువ్వు ల్యాండ్లు కొని వాళ్ళకి మిగతా వేరే వాళ్ళకి అమ్మి ఇదంతా నీకు రోడ్డు వేయిస్తారంటే ఎవడప్పు సొమ్ము నీ అప్పు సొమ్మ నా అప్పు సొమ్మ ఎవడనే వేస్తావు ప్రభుత్వ భూమి అది దాదాపు 50 కోట్ల రూపాయలు భూమి అది ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తి లేదు దాన్ని కోర్టు ద్వారా కైనా ఆర్డర్ తెచ్చి ఖచ్చితంగా ఆర్ఎండ్పీకి ఉండే విధంగానే మేము చేస్తాం.